గైస్ హలో గైస్, అక్కడైతే చూడండి గైస్, ఎయిర్పోర్ట్ దగ్గర పక్కన రెస్టారెంట్ అంట గైస్. ఇక్కడ చూడండి ఆంటీ ఎంత మంచినీళ్ళలో పడుతుంది కదా గైస్. మనం దాన్ని మంచిగా ప్లేట్లో ఇంత ఉండకుండా మొత్తం మనం తినేస్తాము, కానీ ఏ నీళ్ళ ఎంత మంచినీళ్ళతో పడుతుంది చూడండి గైస్. ఇట్లా జస్ట్ మరి సోపు, అసలు సోపు అసలు అవన్నీ కాదు కదా, ఆ నీళ్ళు చూసారు ఎంత మంచిది. కింద పెట్టారు ప్లేట్స్, ఆ డస్ట్బిన్, డస్ట్బిన్ ఆ కడుగులు ఇచ్చో ఏంది గైస్. ఇది గైస్ మీరు ఎవరైనా జాగ్రత్తగా ఉండండి గైస్, ఎక్కడ పోయినా అసలు రెస్టారెంట్లకి తినకండి గైస్. ఎందుకు గైస్, మనం మంచిగా ఇంట్లో వండుకొని తింటే అయిపోతుంది, ఎందుకు తినాలి గైస్ రెస్టారెంట్రా? అవసరం లేదు గైస్, తినకండి రెస్టారెంట్లో, అసలు వద్దు. ఈ వీడియో చూసాకైతే నాకైతే కడుపులో మొత్తం తిప్పేసింది గైస్. ఎందుకంటే ఇప్పటికి అంటే ఇప్పుడు ఎట్లయినా జర్నీ చేసినప్పుడు కానీ మనం అయితే తింటాం డాడీ ప్లీజ్ డాడీ అలా తిన్నప్పుడు వాళ్ళు కూడా ఇట్లానే చేస్తారు. అంటే అందరు ఉన్నారు గైస్, కొంతమంది ఉంటారు కానీ కొంతమంది వల్ల అందరూ ఇళ్ళ వల్ల బదనాం అవుతుంది కదా గైస్. అందుకే మీరు బయట రెస్టారెంట్లో అయితే తినగండి గైస్. మీకు బాగా క్లీన్గా మీ ముందర అయితే కడిగి అట్లా చూపించే వాళ్ళ దగ్గరే మీ బంధువులు, బంధువులు అట్లా వాళ్ళు ఉంటారు కదా గైస్, వాళ్ళ దగ్గరనే గైస్, వాళ్ళ దగ్గరే తినండి. లేకుంటే తినకండి వాళ్ళ దగ్గర కూడా, ఇంట్లోనే మంచిగా చేసుకొని తింటే అయిపోతుంది గైస్. ఎందుకు తినాలి చెప్పండి, ఏమొద్దు చూసారు కదా ఆంటీ అయితే మంచిగా గడుతుంది మంచి నీళ్ళలో అయితే. ఓకే గైస్, ఈ వీడియో చూసింటే మనం నెక్స్ట్ వెళ్తాం, అంత సెలవు, బై గైస్.